बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय चेपटिन प्रजा संकल्प यात्र नर्सापूर् नियोजकवर्ग चिल्पिचेड कोल्चार मंडलालालो कोनसागिन यात्र विजयवंतंगा निर्वहिंचामनि नर्सापूर् नियोजकवर्ग इंचार्ज सिंगायपल्ली गोपी बीजेपी जिल्ला नायकुलु वालदास मल्लेश गौड् अन्नारु। बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय चेपटिन प्रजा संकल्प यात्र नर्सापूर् नियोजकवर्गंलो चिल्पिचेड कोल्चार मंडलालालो कोनसागिन यात्रलो विजयवंतंगा निर्वहिंचामनि बीजेपी नर्सापूर् नियोजकवर्ग इंचार्ज सिंगायपल्ली गोपी बीजेपी जिल्ला नायकुलु वालदास मल्लेश गौड् अन्नारु। यात्रलो पाल्गोन्न प्रति ओक्करिकी वारु धन्यवादालु तेलियजेशारु। ई सदर्भंगा वारु मात्लाडुतू नर्सापूर् नियोजकवर्ग समस्यलनु अनेक मंदि प्रजलु बंडि संजय दृष्टिकि तीसुकोच्चारनि अन्नारु। नर्सापूर् एम्मेल्ये मदन रेड्डी ए ओक्क हामी नेरवेर्चडं लेदनि प्रजलु संजय दृष्टिकि तीसुकोच्चारु। డబుల్ బెడ్రూమ్ లో నిరుద్యోగ వృత్తి ప్రజా సమస్యలపై సంజయ్ వివరించారు। నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం చిలిపిచేడ్ మండలాలకు చెందిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సునీతారెడ్డి మదన్ రెడ్డి వారి లెటర్ ప్యాడ్ పైన సంతకాలు చేసి జర్నలిస్టుకు ఇచ్చారు। ఆయన ఇప్పటి వరకు జర్నలిస్టులకు స్థలాలు చూపలేదని జర్నలిస్టులు సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు। జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించని వారు ప్రజలకు ఏం సమస్యలు పరిష్కరిస్తారని గోపి మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ శ్రీనివాస్ రమేష్ బాలరాజ్ తదితరులు ఉన్నారు। శుభం చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల అభిమానమైన దృశ్యం ప్రజల స్పందన వారి యొక్క సమస్యలు తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క సమస్యలు ఈ ఏడెళ్ళ నిరంకుశ పాలనలో ఒరిగిందేం లేదు। చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొన క్రాంతి కిరణ్ గారు ఎమ్మెల్యే గారు డస్ట్బిన్ పెట్టి బండి సంజయ్ గారు పాదయాత్రతో ఏం జరుగుతుందని అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ పాదయాత్ర చేస్తే మోకాళ్ళు అమ్ముతే తప్ప ఏం జరగదు। బండి సంజయ్ గారి పాదయాత్ర యొక్క రియాక్షన్ నేను నర్సాపూర్లో కనిపిస్తాను। మొదటి రోజు పాదయాత్ర చేసే ప్రాంతాన్ని రెండు రోజుల ముందే మాజీ మంత్రి సుద్దా లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు పర్యటించి ఆయా గ్రామాల సర్పంచ్లని ఈ గ్రామాల నుంచి జనాలను మోనియొద్దు యాత్రను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కానీ చెప్పి అయినా కూడా ప్రజలు వాళ్ళ మాట నమ్మలేదు। ప్రజలు ఏలాదిగా తరలి వచ్చి భ్రమరణ పట్టింది। మన తెలంగాణ హిందూ టైగర్ బండి సంజయ్ అన్న గారు గత ఆగస్టు 28 తారీఖున మొదలుపెట్టిన పాదయాత్ర ఏదైతుందో విజయవంతంగా 10-18 రోజుల నుంచి విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది। మరి మన నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా రెండు మండలాల గుండా అన్నగారు పాదయాత్ర నిర్వహించిండు। 35 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నకు ఎన్నో సమస్యలపైన ప్రజలు కుల సంఘాలు కానీ సంఘాల వారిగా వచ్చి వారి యొక్క సమస్యలను రైతులు కానీ కుల సంఘాలు కానీ ఎరకలి సంఘం కానీ గౌడ సంఘం కానీ ముద్రా సంఘం కానీ సమస్యలపైన చాలా మెమోరాండం ఇవ్వడం జరిగింది। మరి కేసీఆర్ గారు పేరుకేమో కొత్త కలెక్టర్లు అంటుండు, కొత్త ఆర్టీఓ ఆఫీసులు అంటుండు, కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు అన్నాడు। మరి గత 30 సంవత్సరాల కిందున్న ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అలాగే చెక్క బెంచీలు చెక్క కుర్చీలు ఒక ఆఫీసులో ఒక స్టాఫ్ సరిగా ఉండరు, ఏది సరిగా లేదు। మరి తెలంగాణ బంగారు తెలంగాణ అని మాత్రం ఫోటోలకు పోదునిచ్చి కూడా చెప్పుకుంటారు కానీ మరి నర్సాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ చూసినట్టయితే 30 సంవత్సరాల కింద అయితే మనం ఏదైతే చెక్క బెంచీలు చెక్క కుర్చీలు ఉన్నాయో అవే ఉన్నాయి తప్ప మిగతా ఇది నిర్వాహ